చతుర్లింగమైన విష్ణువు ప్రతిష్ఠించడం జరిగిందా? శ్రీ మహావిష్ణువు నేను ఎదురు చూస్తున్నాను. పిప్పలాద మహర్షిని ఉన్నది ఒక జ్యోతిర్లింగం ఉన్నది. ఒక విధంగా చూస్తే నారాయణుడే స్వయంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. ఒక విధంగా అంటే శ్రీరామచంద్రుని రూపంలో అవతరించినప్పుడు ఆయన మహాదేవుని పట్ల తన భక్తిని ప్రకటించుకున్నారు. మహాదేవుని పట్ల వారికి భక్తి. నాకు తెలిసినంత వరకు త్రిమూర్తులు సమానులు. మరి విష్ణువు మహాదేవుడు భక్తుడంటే ఎందుకంటే మహాదేవుడు నారాయణుని ఆరాధ్య దైవం. ఆ నారాయణుడు మహాదేవుని ఆరాధ్య దైవం. ఇదెక్కడ విచిత్ర తర్కం పిప్పలాద మహర్షి? ఒకసారి లక్ష్మీదేవి నారాయణుని అడిగారు, తమరు తమ నేత్రాలు మూసుకున్నప్పుడు ఎవరిని స్మరిస్తూ ఉంటారని. లక్ష్మీమాత ఉద్దేశం నారాయణుడు తన పేరు చెప్పాలని. ఇది తమకు తెలియని సత్యం కాదు లక్ష్మి. నా హృదయంలోని సగభాగంలో కేవలం మహాదేవుడే వసిస్తూ ఉంటారు. ఇరువురు పరస్పరం ధ్యానించుకుంటారు. తమ ఉద్దేశం ప్రకారం తమరు జీవితంలోని అన్ని సత్యాలను గ్రహించినవారు. కానీ తమకు వాస్తవం తెలీదు. తమరు సత్యానికి ఎంతో దూరంగా ఉన్నారు. అయితే విష్ణువు రాముని రూపంలో జ్యోతిర్లింగాన్ని ఎలా ప్రతిష్ఠించారు? ముందు ఆ జ్యోతిర్లింగం గురించి చెప్పండి మహర్షి. అయోధ్య నరేంద్రుడు దశరథుని పుత్రుడే శ్రీరాముడు. వారి జననం నేను రామాయణం వినాలనుకోవడం లేదు మహర్షి. ఆయన రావణుని వధించి రామరాజ్యం స్థాపించాడు. అయితే లోహితాంగ, నాకు ఎలా తెలుస్తుంది తమకి తెలిసినదేమిటో తెలియనిదేమిటో? నాకు తెలియనిదేమిటంటే ఆ శ్రీరామచంద్రుడు జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేశాడని. నాకు కేవలం దాని గురించి మాత్రమే చెప్పండి. ఆ మహావిష్ణువు అంతటి వాడికి అంత అవసరమేమొచ్చింది జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడానికి? లంకాధిపతి రావణుడు సీతామాతను అపహరించుకుపోయాడు. శ్రీరాముడు వారి సైన్యము, రావణుడు అతని సైన్యాల మధ్య యుద్ధం ఆరంభం కానున్న సమయం. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుని మనసులో యుద్ధానికి ముందు పూజ చేయాలనిపించింది. మహాదేవుణ్ణి కాదనుకుని ఎవరూ నా దరికి చేరలేరు. మహాదేవుని కంటే ప్రియమైన వారు నాకు మరెవరూ లేరు. నా చేతులతో చేసిన ఈ శివలింగం రామేశ్వరం అనే పేర ప్రసిద్ధి చెందుతుంది లక్ష్మణ. ఎవరైనా గంగాజలాన్ని తీసుకువచ్చి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించారంటే వారికి మరణానంతరం వైకుంఠవాసం ప్రాప్తిస్తుంది. యుద్ధం చివరి దశకు చేరగానే శ్రీరామునిలో ద్వైదీభావం కలిగింది. రావణుని అంతం చేయడమంటే అది బ్రహ్మహత్యాపాతకానికి కారణం కావచ్చును లోహితాంగ. ఫలితంగా రఘువంశం యొక్క ప్రతిష్టకు ఎప్పటికీ చెరగని కళంకంగా మారవచ్చు. కనుక రాముడు లంకకు బయలుదేరడానికి ముందు మహాదేవుని ఆశీస్సులను, వారి మార్గదర్శనాన్ని పొందడం కోసం వారికి ప్రార్థన చేశారు. శ్రీరాముడు తలుచుకున్న మరుక్షణం మహాదేవుడు ప్రత్యక్షమైనారు. వారప్పుడు శ్రీరామునికి చెప్పారు, రామ, సత్కర్మలు చేసేటప్పుడు వారి మనసులో సంకోచమనే మాటకు స్థానమే ఉండదు. నీ మనసులో ఒక ఆలోచన కలిగింది. రావణుని వధించిన పక్షంలో బ్రహ్మహత్యకు పాల్పడినట్లవుతుందని, తద్వారా రఘువంశ ఇతిహాస గౌరవానికి
తప్పక భంగం కలుగుతుందని. కానీ గుర్తుంచుకోరామా, ఇక్కడి ప్రశ్న పాపపుణ్యాలు కాదు. నీవు ఈ కార్యం ఒక దుర్మార్గుడిని అంతమొందించటానికి చేస్తున్నావు. ఆ కర్మ వలన వంశానికి గౌరవం కలుగుతుందా లేక అవమానమా? ఇది కేవలం ఒక ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. దానికర్త ఆ కర్మని స్వార్థభావంతో చేశాడా నిస్వార్థంతో చేశాడా అనేది. శ్రీరాముడి మనసులోని శంకలు పటాపంచలైనాయి. ఆ తదుపరి బ్రహ్మదేవుడు, బ్రహ్మర్షి నారదుడు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు ఆ ప్రదేశానికి రామేశ్వరమనే నామకరణం చేశారు. అద్భుతం, అత్యద్భుతం. ఏమిటి, నన్నకు ఉపాధ్యాయుడిలా చూస్తున్నారెందుకు? తమరి పద్యానికి తాత్పర్యం చెప్పమంటున్నట్లుగా. వినండి పిప్పలాద మహర్షి, నాకు విష్ణుమూర్తి స్వయంగా మహాదేవుని పూజించే కథ సముచితంగా అనిపించలేదు మహర్షి. అయితే నాకిప్పుడు అవగతమైంది ఏం జరిగింది, ఎందుకు జరిగిందని. ఆ ఆలోచనలకు మూలమేమిటనేది. మూలమేమిటో చెప్పండి.